उप्पलोनी पतांजलि योगा समिति आध्वर्यंलो अंतर्जातीय योगा दिनोत्सव संदर्भंगा एम्मेल्ये पर्यवेक्षणलो योगा निर्वहिंचारु। उप्पलोनी पतांजलि योगा समिति आध्वर्यंलो अंतर्जातीय योगा दिनोत्सव संदर्भंगा सुमारु 400 मंदी योगानु निर्वहिंचारु। प्रतिरोजू योगा चेसे आरोग्यानिकि मंचिदनी अंतेकाक प्रशांततो पाटु एलांटि ओत्तिडिकि कूडा लोनु काकुंडा उंडगलमनि आयन तेलिपारु। योगा चेयडानिकि ई वयसुतो संबंधं लेदनि एम्मेल्ये तेलिपारु। ई कार्यक्रमंलो स्कूल विद्यार्थिनी विद्यार्थुलु पाल्गोन्नारु। యుఎన్ఓలో ఈ విషయాన్ని ప్రస్తావన చేస్తే మరి సభ్య దేశాలు 153 దేశాలు ముందుకొచ్చి దాన్ని అంగీకరించాయి। అంగీకరించడమే కాకుండా ఏం చెప్పాయి వాళ్ళందరూ కూడా ఇది శాస్త్రమైనటువంటి శాస్త్రీయమైనది అని చెప్పారు। పతంజలి ఋషి కనుగొన్నటువంటి ఒక యోగ పరంపర యొక్క దీన్ని ఇట్ హస్ బీన్ ప్రూవ్డ్ సైంటిఫికల్లీ అన్నది వాళ్ళు చెప్పినటువంటి ఒక విషయం। దీన్ని విస్తృతంగా ప్రపంచవ్యాప్తంగా ఒక సాధనల ఒక యజ్ఞల అందిస్తున్నటువంటి మహోన్నత వ్యక్తులు రామ్దేవ్ బాబా గారు। ప్రతి నిత్యం ఏ ఛానల్ చూసినా ఎవ్వరు అడిగినా కూడా 4:30 కి మొదలైపోతుంది। 4:30 నుంచి ఆ యొక్క యోగా అభ్యాసాల ద్వారా వ్యక్తి ఏ రకంగా మరి ఫిజికల్ ఫిట్నెస్ గాని మెంటల్ ఫిట్నెస్ గాని లేకపోతే స్ట్రెస్ ఫ్రీ గాని లేకపోతే ఆరోగ్యకరంగా ఉండటం గాని అన్నిటికీ వారు ఒక మహా ఉద్యమాన్ని వారు నడుపుతున్నటువంటి విషయాన్ని కూడా మనం చూస్తున్నాం। ఈరోజు ప్రపంచమంతా కూడా పాటిస్తున్నటువంటి నేపథ్యంలో మనం కూడా ఇది ఒక దినచర్య తీసుకోవాలి। దీన్ని మన వ్యక్తిగతంగా మన యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరచడం కొరకు ఆయుష్ని పెంచుకోవడం కొరకు మరి ప్రివెంటివ్గా ఉండటం కొరకు ఇది ఎంతగానో దోహదం చేస్తుందని కూడా నేను ఈ సందర్భంగా మీ అందరికీ కూడా మనవి చేస్తున్నాను। వీటన్నిటితో పాటు మన యొక్క ఫుడ్ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ మెడిసిన్ చాలా మంది గమనించాలి। ఆసనం ఒక వైపున చెప్పడం ఆసనం ద్వారా ఉన్నటువంటి ప్రక్రియల్ని ఉచ్ఛ్వాస నిశ్వాసల్ని తెలియజెప్పడంతో పాటు డైట్ రిలేటెడ్గా కూడా మనకి యోగా గురువులు చెప్తూ ఉంటారు। మరి వర్షాకాలం వచ్చింది అంటే పిల్లలు ఇప్పటి నుంచే వర్షాకాలం వచ్చింది సరిదైతుంది జాంపండి తినద్దు, ఎండాకాలం వచ్చింది మామిడి పండు తినద్దు గరమవుతుంది,